కోదండ పాండిత్యం యావత్తు ప్రకాశించేటట్టుగా ఆలిత్రాడు ధ్వనింపజేయుచు. సంఘభేరి రుదంగ పటహకాహలాది వాద్య నిర్ఘోషములు ఓరుగలగా ఆ సంఘములు భేరీలు మృదంగములు కాహలములు ఆధ్వరులన్నీ కూడా పెక్కడిల్లి అక్షతరంగ సేనా పరుడుతుండే రథంగా అసతంగ సంఘటనం మునపడమి కదలంగా ఏనుగులు గుర్రములు రథములు కాల్బలం అపారంగా బయలుదేరింది. చక్రము యొక్క వేగం చేత భూమి యావత్తు కూడా అదిరిపోతూ ఉండగయ్యా. అతి రభసముగా రణమునకు వెలువడి ఆ మహారభసముగా బయలుదేరినాడు యుద్ధానికి. తీర్థ వేగం మున బరతిందుతుండినప్పుడు అతని యాతోపము దూచి నిందనం వన్ని ఎన్న మహర్షి దేవుని సిద్ధ వాద్యముదు జక్ష చారణాదులు విస్తృతులయ్యే వస్తూ ఉన్నాడట. అతి సమయమునందు దేవతలు గరుడులు గంధర్వులంతా ఆశ్చర్యపడిపోతూ ఉన్నారు. ఈ ప్రజిద్దుతో హనుముకు ఎలా యుద్ధం సంభవించునో అని సూచనారట. తోరణ స్తంభం మీద నుండి హనుమా తనకు అభిముఖముగా వద్దుతున్న ఆ ఇంద్రజిత్తును చూచి సదీయోషంబులో కర్మకు గుణ ప్రణాతంబుని సంతభృత చిత్తుండై హనుమంతుండు అతని యొక్క ఆటోపమును ఆ ధనస్సు గడ్డన అల్లత్రాటి యొక్క ధ్వని విని శ్రీకత వృష్టి వారి తముఖం పునకాత్రము పెంచి ఆ వర్షాకాలం మేఘము కదా ఎలా పెరుగును ఆ ప్రకారంగా శరీరాన్ని పెంచి శ్రీకన శోకత తీయ గద్యతము సొంపన తిప్పులపై మేఘముగదా గర్జిస్తే ఎలా ఉండును ఆ ప్రకారంగా అతని చేత దిక్కులన్నీ కూడా బ్రద్దలు చేయుచు. పాక విరోధి ముఖ్యుల మేల్కడి తన్ను తింపా దేవతలంతా కూడా మేల్కరి తన్ను సన్ను తింతుండగా నాక విరోధి నందను నిదాకే అఘరువభుజావలేపుడయ్యే పోయి తాకినాడట. మహాభుజ బలాక్రమం కలిగిన వాడ ఇంత జుత్తు మీద ఆ ఇద్దరు కూడా మారుత సత్తులు ఉన్న వాయుతో సమానమైన బలం గల వారే ఏమి శంకలేని వారే వానర దానవరులు ఆ దానవుడు వానరుడు ఇద్దరు వైరులకైవరి కదా ఎలా యుద్ధం చేసినారు పూర్వము ఆ ప్రకారంగా తలపటి పోరాడుతని మహారథుడు వీరుడు తనరు విద్యావితుడు మహాత్ముడు దాసకంఠి ఆ పోరే సమయమునందు ధనుర్విద్యావద్దు తెలిసినటువంటి వాడును మహాజ్ఞానం గలవాడును గొప్ప ప్రతాపం కలిగిన దాసకంఠి ఇంద్రజిత్తు ఘోరాకారుడై చెత్రపోదండ చింజిని ఘోషమడరావు ఆ ఘోరమైన ఆకారం గలవాడై చింజిని ఉన్నదే తల్లిదాడిని ధరింపజేయుచు. కఠిన వజ్రని పాత వేగములు ఆ మహాకాఠిన్యమైన వజ్రంతో సమానమైన వేగం గల విన్యే దేశములు తీక్షణములైనటువంటి విన్యే కంగపత్ర సంఛాదిత ఆ రెక్కలు కలిగినటువంటి విన్ని కనక పొంఖములైనా ఆ బంగారు పిడులు వేసిన విన్ని అఖండ సాయకములు బహుమాను సుతుని పీత గడికి వేసే అటు బాణములు తండోపతండములుగా ఆ హనుమ మీద ప్రయోగించినాడు. హనుమంతుడు అతని శతంగ నిర్ఘోషము పటహ భేది శంఖ పడవనిస్తనము ఇంద్రజిత్తు యొక్క రథపు యొక్క ధ్వని కాహలములు ఆ భేరీలు మొదలైన వాటి యొక్క ధ్వని విదృశ్యమాన సనాతన ద్వారము ఆ ధనస్సు యొక్క ధ్వని వాటి హేసారవము గుర్రముల యొక్క హేసారవమును విని చెవి చేతరవగొనా ఆ వెన్ని వినే వరకు చెవులన్నీ కూడా చేతుల్లో పెట్టిపోయినవి హనుమకు సదంబకములు కొడుతురు గరచని కదని దేశము తాపముగా వింపా ఆ ఇంద్రజిత్తు వేసే బాణములు కందిరీగలు ఉడితే ఎలా ఉన్నదో ఆ ప్రకారంగా ఉన్నది శరీరమునకు తగ నేతు పెరిగినట్లు అనరమేను విదిర్చి కొలుతు వేగయంబరమున ఆ ఏదు పెరిగినట్లుగా శరీరమును పెంచిన వాడై
ఆ గగనానికి లేచి శరంతరమున గాలి తెరుగున మెలకుతూ వాళ్ళ నెహతి దాక కొండంగ నమ్ములు తట్టుకొనుతూ చెత్రగతుల జరించూగా గంగా ఆ వాయువు కదా ఎలా సంచరించును ఆ ప్రకారంగా ఒక బాణము కూడా తనకు తగలకుండా వా ఆ వాలము చేత తట్టుతూ గగన భాగం నందు చరించినాడు. విశ్వమోఘనయమ్మన నమ్మదంబున తిరుగుతున్న వార్తను ఉలోకించి ఇంద జిట్టుంపు సహింపక తోటవేగసి ఆ సూచన అడట గగనమునందు ఏమి అడ్డులేని వాడై సంచరించుతున్న హనుమను దూచి సహించక ఇంద్రజిత్తు కూడా గగనానికి లేచినాడు. ధరాధరంబు సరిల ధారల చేత ధరాధరంబునుంబోలిన ఖండ సాయక పరంపరలంగప్పుతూ తలపడినంగా ఆ మేఘింగత వర్షధారల చేత పర్వతాన్ని ఏ ప్రకారంగా కప్పును ఆ ప్రకారంగా వా బాణ వర్షము చేత హనుమ మునిగేటట్టు కురుస్తూ ఉన్నాడు. దేవ సమాన పరాక్రములు ఆ ఇద్దరును దేవ దేవత పరాక్రమము గలవారే విశారదులును ఆ యుద్ధ కర్మము చక్కగా తెలిసిన వారు వేగ సంపన్నులును ఆ ఇద్దరు వేగము గలవారే ఇద్దరు సర్వభూతములు గ్రాహ్యము ఘోరంబుకు సంగ్రామయ్యే ఆ ఇద్దరుకు కూడా మనోగా సమస్తమైన భూతములకు భయంకరమైన యుద్ధము సంభవించింది గగనమునందు. ఆత్మని ఎండుదల తారతమ్యంబులు ఏర్పడకుండ పరస్పర జయకంఠల గుండ్లకు సేపు పోరు ఆ ఇద్దరును ఒకరిని ఒకరు జయించవలనే ఉద్దేశం చేత పోరే సమయమునందు ఇంద్రజిత్తుంగు హనుమంతుని ఎవరు ఆ ఇంద్రజిత్తు పార చూచినాడు. ఓహో ఈ వానరుడున్నాడే దేనికి చావడు లక్ష గోచరుగా కవిచిత్రగతుల పరిభ్రంతుడయు తలపోసి ఆయన్ని బాణములు వేసినప్పటికి ఏమి తగులట లేదు లక్ష్యమునకు గోచరుడు కాకుండా తిరుగుతున్నాడు వీడు. సమాధి యోగ సమాహితాత్తుండై తన మనముగా ఆ ఇక ఏమి చేయవలన ఆయని తన మనస్సునందు భుజా విజృంభణము వీని విచిత్ర గతి ప్రమాణములు ఆ ఇతని యొక్క భుజా బలమును ఇతని విచిత్రమైన గతులున్ను దీని పరాక్రమ ప్రకమము ఇతని పరాక్రమమును దీని జయోచిత జన్యదక్షము ఆ ఇతని యొక్క జీవనకు తగినటువంటి నేర్పరితనమును యౌవానికి లేదు ముజ్జగము వాటల లోపల మూడు లోకముల్లో ఎవరికి కనపడలేదు వీడవద్ధుడు ఆ వీడు సచ్చేవాడు గాడు నితనింద్రనమ్మున జయింపుదు నెత్తి ఉపాయమాదయ ఆ ఏ ప్రకారంగా జయించవలే ఇతరిని నేను జయించేదెలాగూ పట్టుకుపోయేదెలాగూ వీడు సచ్చేవాడు మాత్రము కాడు తేలిపోయింది అని చింతించి నిశాఖరాజ తనయు లక్ష్యంత సంరంభి అది కొంతసేపు మనస్సును చింతించిన వాడై వందన రిజగ భయానక కరంబై నెత్తి పైతాహంబును దివ్యాత్మతో నీత మంతా వృత్తి సంధించి ఆ ఇక వట్టి ఆశ్రములకు వీడు పడడు అని తలంచి మూడు లోకములకు భయం నిచ్చేది జగద్భూజ్యమైన బ్రహ్మాశ్రమును అరిపోసినాడు. పావనిపై లేశ సుపరువులాత్మక నిలింప ద్వేషు లగ్గింపగను ఆ దేవతలంతా కూడా హా 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 అంటూ ఉన్నారు. రాక్షసులంతా ఆనందపడుతూ ఉన్నారు ఆ అస్త్రమును ప్రయోగించే సమయమునందు విశ్లేషణమయ్యోహాత్రంబు అనంత విశ్వలింగ పటలి సంచార భూతంబుగా ప్రతించి బ్రహ్మవచనంబు దలంచి మారుతుం దంపనులక బొత్తుంగా వించిన ఆ వేటంతో లేచింది ఈ మంట ఏడు యోజనముల ఎత్తు లేచి పెద్ద విశ్వలింగములు గోచరిస్తూ ఉండగా వచ్చి హనుమను బంధించింది. కాని బ్రహ్మదేవుని వచనమును దలంచి ప్రాణము తీయలేదు. వారసింహుండు లోకబుద్ధ బ్రహ్మాత్మ భాష బుద్ధుండై చేతులు దక్కి ధరణీతలం మునబడి మూడు లోకములకు పూజ్యమైన బ్రహ్మాత్మ యొక్క బంధన చేత చేతులు తగ్గి భూమి మీద పడిపోయినాడు హనుమానమున బ్రహ్మాత్మ ప్రభావమునైన గుప్తంబుగా నరింగి తల్లి లోకపితామహున్నైన పరమేశ్వర తనకు మెచ్చి ఇచ్చిన వరంగు తరంగు విచారించి ఆలోచించినాడు. ఇది ఈ బ్రహ్మాస్త్రము సుమా ఈ బ్రహ్మాస్త్ర ప్రభావము చేత నేను కట్టుబడినాను. లోక పితామహుడున్నాడే బ్రహ్మదేవుడు పూర్వము నాకు వరమిచ్చి ఉన్నాడు. ఆ బ్రహ్మాస్త్రమునకు ఏడు ఘడియలు కట్టుబడి ఉండవలసిందని వరమిచ్చిన కారణం చేత
ఈ బ్రహ్మాత్రము నన్ను చంపలేదు అని తలంచి భయంబు లేకుండా బోధ శక్తిరోత్సాహున్నై యత్న బంధంబు వలన విడివట సమర్థుండై నో లోక కుటుంబకు పరమేక్షణ ఉమానింతుడై చితంబుగాదని నిశ్చయించి కానీ ఆ బ్రహ్మాత్రమున్నదే ఇప్పుడు తనని ఏమీ చేయలేదట ఎందువలన అంటే రాపబలము ఉద్రేకించిన కారణం చేత బ్రహ్మాత్రమును కూడా వదిలించుకోగల సమర్థత ఉన్నది గాని కాని పూజ్యమైన బ్రహ్మాత్రమును అవమానించడం మనకు తగదు అని ఆలోచించి దానికి కట్టుబడి పోయినాడు. స్వయంభువంబులకు మన్కంబుల చేతన అభిమంత్రి తంబగుణం మహాత్మంబులకు లోకైలో నయింక విప్రయక్రమంబున సమక్రమం పరిచితంబు కాదు. ఆ బ్రహ్మాస్త్రమా బ్రహ్మమాత్రముల చేత మంత్రింపబడి వద్దుతున్న బ్రహ్మాస్త్రమునకు కట్టుబడి ఇక మాత్రము పరాక్రము చూపించదగదు. కొంతసేపు పని చేసినాను ఇక చాలు. రాక్షసుల ప్రభావము సర్వంబు నెరింగి రావణుని తోట సంవాదంబు చేసి రాముని పరాక్రమ శౌర్య సాహసోత్సాహంబులు చేత పరుతుగాకయని నిశ్చయించి ఆ రాక్షసుల యొక్క విధానం చూడవచ్చు. రావణుడు ఎట్టివాడు ఇప్పుడు చూడవచ్చు. అతనిని చూచి రాముని యొక్క పరాక్రమ ఆది గుణములన్నీ అతనికి చెప్పి కపట దైన్యం అంగీకరించి ఆ పోవచ్చు కదా అని తలంచి ఆ కపట దైన్యము అంగీకరించి పడుకున్నాడు భూమి మీద. రాక్షసుల తర్జన భక్తి భక్తుల కట్టించుకో వినివృత్తి చేస్తుండే రాక్షసులతో ఆ తర్జన భర్జనోక్తులు పలుకుతుండగా ఏమీ చేస్తులు తగ్గిపడి ఉన్నాడు హనుమంగోత్తముని రాక్షసులు కాస్త వచ్చి ప్రహారంగుల పీడింపుతూ హోన హోంతదుంగు నిన్న నాకుతూ మృదంగులకు ప్రవచీర రక్కుల చేతంతగెత్తిన ఆ రాక్షసులు చూచి ఈ బ్రహ్మాత్రము కూడా వదిలించుకునులేమో ఈ వానరుడు అని కాస్తల చేత కొయ్యల చేత పిడిగళ్ల చేత పొడుచుతూ పెద్ద పెద్ద అన్నారా మోగులు తీసుకుని వచ్చి బంధించినారు. హనుమంతుడు నోరమ్మాత్రమునుకున్నయ్యే ఎప్పుడైతే ఈ మోగులు తెచ్చి బిగించినారు బ్రహ్మాత్రం వదిలిపోయింది. రాక్షసులు మంత్రగతి విమర్శింపకీతని బంధించని కానని తన నత్తి విముక్తున్నయ్యే చూసినారే కాగా ఇంద్రజిత్తుకు తెలుసుకుని కాగా అరే ఈ రాక్షసులు చేసిన పని ఉన్నది తప్పు పని చేసినారు. ఆ అస్త్రం ఉన్నదే ఇప్పుడు వదిలివేసింది. వీరు ఎప్పుడైతే మోగులు బిగించినారో అన్యము మీద ఆధారపడేది కాదు కనుక అస్త్రమున్నదే వదిలివేసింది. ఇతర ఆశ్రములకు దేనికి కూడా అభేదించడానికి సాధ్యం కాదు ఈ బ్రహ్మాశ్రము. సురాసుర ముఖ్యులైన కడువ దాలను వీటెంత శక్తి సంపన్నుండో ఆ సురాసురులు కూడా ఈ అస్త్రమునకు తట్టుకునలేరు. కాని ఇతని యొక్క గొప్పతనం ఏమిటో ఈ అస్త్రమును కూడా లక్ష్యం లేకుండా పడుకుని ఉన్నాడు. బ్రహ్మాత్మపాశము వలన విధిపతి కుశలి అయి విలసిల్లుతున్నాడు. వీటి ప్రభావంపు వీని లాభు వీని మహత్వంపు వీని సామర్థ్యంబు వసతిలో నుంచి మెవరికి గానము ఆ బ్రహ్మాత్రమును చేత విడిపడి ఇలా ఉన్నాడు అంటే ఇతని యొక్క గొప్పతనము గాని బాహుబలం గాని ఉత్సాహము గాని వీర్యము గాని జగత్తులో ఇంకొకరికి గోచరించదు. అత్రమం యత్రమంతా కూడా వ్యర్థమైపోయింది ఈ పాపిస్తే రాక్షసుల కారణంగా. యత్నము పున ప్రయోగమునకు పని కొనదు. ఆ పని మరల ఇంకోసారి ప్రయోగించుదామా అంటే దివ్య ఆశ్రము మరల రెండవసారి చేయకూడదు. వేరు గతమున పొట్టుబడడో ఇతని సాధించటకు పాలెమెట్టి ఇంకో దాని చేత పొట్టుబడు బ్రహ్మాత్రమును వదిలించుకున్న వానికి ఏ యత్రము చేత బంధించగలను అని కొంతసేపు వెతర్కించి వానరుడు తన యత్న బంధ మోక్షం వెరుంగకున్నాడు. కానీ బ్రహ్మాత్రము వదిలిన సంగతి మాత్రము ఈ వానరునకు తెలియలేదు. బొద్ధుండగునితను బాలమ్మను గురిపోయేది కాకని నిశ్చయించి మేఘనాదు బొద్ధుడై పడి ఉన్నాడు గనక ఉపాయంగా తీసుకుని పోదాము. దీక్ష శృంగంబుల చేత మత్త మాతంగమ్మును కోరుకల నిలతి ప్రయత్నం నమ హనుమంతును ఆకర్షించుకుని ఏనుగునుగ దీర్ఘ శృంగములైన ఏనుగునుగ తాళ్లు కట్టి ఎలా తీసుకుపోదురు
ఆ ప్రకారంగా ఈ మోగులు బిగించి తీసుకుని పోతున్నారు. కోలాహల మొహులంబుగా అనరికి మంత్రి బాంధవ పరివార పరుడుతున్న రావణునకు సమర్పించే ఆ కోలాహల మొహులంగా పోయి అనేక మంది మంత్రులతో బాంధవులతో పరివేశించి ఉన్న రావణునకు సమర్పించినాడు. అప్పుడు మరున్నందను ఆది సమయమునందు హనుమాల సంగుతాయత చూచాడట రావణుని ఎలా ఉన్నాడు. ముజ్జబల చేత చొక్క చొట్టబడిన దివ్య కిరీటము గలవాడు. సన్నకుంతల విభాకలిత కపోల భాగంగువాని రత్ర స్థగితములై స్వర్ణమయములైనటువంటి కుండలముల చేత ప్రకాశించుతున్న గండస్థలములు గలవాడు. పాటక రత్ర చిత్రాబల సుమహార్హాతశోభిత గాత్రుడైన వారే దివ్యములైన బంగారు హారములు వక్షస్థలమున ధరించిన వాడు. కాంచనమయముందు కౌతేజశోభిత మహనీయ పృథునితం వంబువారి ఆ దివ్యమై పొట్టు వస్త్రమును కట్టినటువంటి వాడు. హరిత చందన గడ్డంగుడైన వారి ఆ దివ్యమైన అంగరాగము శరీరమును పూసిన వాడు. అమిత మాల్యోపశోభితుండైన వారి అనేకం పుష్పమాల చేత అలంకరింపబడిన వాడు. సజ్జ సేవా సమృద్ధోత్తమత విభున్న మానశోడిత నిర్దంతుడైన వారి ఆ మధ్యము త్రాగుడ చేత ఎర్రమైన తిరుగుడు పడిపోతున్న నేత్రములు గలవాడు. నానా వ్యాల సమాజిన్నంబులైన శకటంబుల చేత నలరు మందటంబు కరిణి అనర్ఘమణి గణ ప్రభావీచి సమీచీన కోటీర సమలంకృతంబులైన పది శకంబుల చేత విరాజమానులకు వారి అనేక శిఖరములతో కూడిన మందర పర్వతమా ఏమనేటట్టుగా రత్న స్థగితములైన కిరీటముల చేత ప్రకాశించుతున్న పది శరస్సులు గలవాడు. అమరేంద్ర వారిన విషాణార్థ పరిపీడన వారి ఆ దేవేంద్రుడితో యుద్ధం చేసే సమయమునందు ఐరావతము తన కొమ్మును ఆ రావణుని యొక్క వక్షస్థలమునందు దించింది. దాని చేత వ్రణమైపోయిందట. ఆ వ్రణము ప్రకాశిస్తూ ఉన్నది. ఇరువలంగుల నలంకృతులై సురంగ నల్లమణీయ మృదు చామరములు వీర అనేక మంది రాజరాజులు రెండు ప్రక్కలా ఉండి వింజామరులు తీసుకుని వీచుతుండగా తన బుద్ధికాయ్యమంత వినిశ్చయమునందు నటి దక్షులై మంత్రులను సరింపంగ ఆ మంత్రులు మహాసముద్ధులైన మంత్రులు తమ రాజకార్యములన్నీ కూడా తెలుపుతుండగా సందటి జరిగ కాంచన వ్యక్త పాండులై సారణ శిఖులు దోహారు చేయంగ ఆ సుఖసారణులిద్దరూ బెత్తములు ధరించి దోహారు చేయుతుండగా గుణదోషముల తెరంగులు గణింపుతున్న యుద్ధలు భీషణాదులు భజింప విభీషణాదులు ఇది దోషము ఇది గుణము అని గుణదోషములు చక్కగా విమర్శించి చెప్పుతుండగా సత్రసంయోగ సంస్కృత రాజపీఠమున సుఖాసీనుడై శుభబుద్ధులైన అప్పులు భజింప ఆ ఒక దివ్యమైన రత్న సింహాసనమునందు కూర్చుని తన ఆప్తులంతా కూడా చుట్టూ పరివేశించి ఉండగా సరగితుండైన నిజరోత్తముని భంగి నిండు కొలువున్న వాని ఆ దేవతలతో కూడిన దేవేంద్రుడి మాదిరిగా కొలువు కూటమునందు కూర్చున్న వాని ఆ మేరు శిఖరంబునందు సునిశ్చితం వై నా సజలంబకు జలదంబు మాకిన అనంత రత్న ప్రభాభాసురమ్మయిని ఆస్థాన సదన మంటపో పరి భాగం వనరుస్తున్నైనా దశగ్రీవు నవలోకించి అది రావణ్ణి చూచినాడు హనుమంగా సత్తేజమునకు మోహితులవుతూ ఆ రావణుని యొక్క తేజస్సు దూచి ఆశ్చర్యపడి ఆ రాక్షసుల చేత పీడ్యమానుండయ్యను సరకు గనక ఆ రాక్షసులు అనేక మంది పీడించుతున్నప్పటికీ వాటినేమి లెక్క చేయక పరమ విస్తయ వ్యగ్రమానసుండై తన మనంగున ఆ రావణుని యొక్క జీవి యావత్తు
చూచి ఆశ్చర్యపడి తన మనస్సునందు ఓహో దీని యదగ్ధ రూప విభవము ఏమి ఇతని యొక్క భయంకరమైన ఇతని రూపము భూయా విక్రమం ఇతని యొక్క భుజా విగ్రహం ఏమి చెప్పవచ్చు దీని అనంత సత్వము అంతులేని ఇతని బలము సముద్రభూరి తేజోదయోత్సాహం ఆ భూమి విశాలమాధికమైనటువంటి తేజస్సును సకలంక యుక్తయుదాఖ్యం ఉన్నతి స్థైర్యముందాహా గర్వము ధాత్రి ఎందు పరికింపంగాన వారికి ఇతని దాక్షిణ్యం గాని ఇతని జన్యోత్సాహం గాని ఎవరికి మూడు లోకముల ఎందు చూడము ఎందు గుణ ముఖ్యది తక్కువ కానీ ఇతని ఎందు ఒక్క గుణమున్నది అది తక్కువైపోయింది కలిగిన బల సూతన ప్రముఖ లేఖని కాయముని కాయమునైన నేల దాలిన బలశాలి వీడు ఆ గుణము ఒక్కటే ఉన్నట్లయితే ఇంద్రాది దేవతలతో కూడిన మూడు లోకములు పరిపాలించడానికి సమర్థుడు ఈ రావణుడు వీడలుగ లేచి జటించిన భూతధాత్రి నంబు నిధి తరంగ మాలికల ముంపగను ఒకటి యొక్క వీడు లేచిన అంటే భూమిని యావత్తు కూడా సముద్ర తరంగముల చేత ముంచి వేయటానికి సమర్థుడు అని బహువంగుల మాదుత తనయుడమిత సత్తుడైన తను జన్మయవర్ధనుని ప్రభావము గనుగొని తన మధ్య విస్మయము గోపతలంతుతు నుండి రావణుని చూచి అతని యొక్క తత్వమంతా చూచి ఆశ్చర్యపడుతూ ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడు రాత్రులకు రాక్షసేస్తుండు తేజవుతుండీ తన మంగళనున్న పింబాక్షుండకు అనవృక్ష జరస్సేత్తుని నిరీక్షించి ఆ దురాత్మనైనా రావణుడు తన ముందర నిలబడి ఉన్న ఆ హనుమను వీక్షించి ఏను తల్లి కైలాసనకం భూయాబల గర్వమున జలంబు మెరయ ప్రకలించునాడవుని చేత శక్తుండు నైతి నట్టి భగవంతుండైన శంకరకింక రుండకు సాక్షాన్ నందికేస్తరు పూర్వము కైలాసమును పెళ్లగించినాను ఒకప్పుడు అట్టి సమయమునందు నా మీద చాలా కోపపడి ఆ తిట్టినాడు సుమా నందికేశ్వరుడు సాక్షాత్ శంకర కింకరుడైన నందికేశ్వరుడు అట్టి నందికేశ్వరుడే ఈ రూపంగా వచ్చినాడా ఏమని బలిపుత్రులకు బాణాసురుండరు దెంచినో ఎరీను ఆ బలిపుత్రుడు బలి చక్రవర్తి కుమారుడైన బాణాసురుడు వచ్చినాడా ఈ రూపంతో అని శంకాహతాత్తుండై మంత్ర సత్తముండకు ప్రహస్తునవలోకించి శంఖ గలవాడై తన మంత్రియకు ప్రహస్తుని చూచి విపులార్థవంతం వాక్యమ్మనని తనియే అర్థవంతమైన వాక్యంతో అతనితో ఏమంటాడు రావణుడు ఎవ్వడవీవు మత్తుడికి నెవ్వడు పంపక వచ్చి లంకతా నివ్విధిగొచ్చే ఎవ్వడు వీడు ఎవరు పంపించగా వచ్చినాడు నా పట్ట నా వనము యావత్తు ఎందుకు నాశనం చేసినాడు దైత్యలంగోవన నేల చంపే ఆ రాక్షసులనందరినీ ఎందుకు చంపినాడు తరకుంగన కేల నంబు చేసి మీర విధమంతయుందెలియునట్టడుగుండు సమస్తమేర్పడన్ ఆ ఎందుకు యుద్ధం చేసినాడు రాక్షసుల్ని ఎందుకు చంపినాడు ఆ విషయమంతా అడగండయ్యా ఇతనిని అజన రావణ వచనములు విని ప్రహస్తుండు హనుమంతుని అని చెప్పగా ప్రహస్తుడు పెద్ద మంత్రి గనుక ఆ హనుమకు ఎదురుగా నిలబడి ఏమంటాడు హనుమతు ఓ వానరశ్రేష్ఠుడా నీవెవడవయ్యా ఏలవచ్చి వెతకు ఆ ఇక్కడికి ఎందుకు వచ్చినావు ఎవ్వాడు పంపే నిన్ను ఎవడు పంపించినాడు కిన్నరులకైన సురరాజి మత్పదం పెట్టుకొచ్చిటివి ఆ గరుడ గంధర్వాది దేవతలకు కూడా సాధ్యం కాదే నా పట్టణములోనికి రావటానికి అట్టి నా పట్టణములో ఎలా ప్రవేశించినావు ధనదుడు పంపు వచ్చిన వాడవు నిన్ను కుబేరుడు పంపగా వచ్చిదివా చెప్పుడంప వచ్చి దేవేంద్రుడు పంపించినాడంగా లేక వరుణుడు పంపించినాడంగా యముడు పంపెను యమధర్మరాజు పంపినాడా విజయార్థి అయి విష్ణుడు పంపగా వచ్చితో
భయము దక్కి లేక మహావిష్ణువు పంపించగా వచ్చినావా నీవు కరతనంగల్ల చెప్పుము కపటలు వచ్చి చెప్పవే నీ బ్రతికి పూజల్ల దిత్తన్నా ఆ గనుక విషయమంతా చక్కగా చెప్పవలసింది దాచకుండా చెప్పకపోయినట్లయితే నీవు మాత్రం బ్రతికి ఇక తిరిగి పోవు నిక్కము వనాటుడవుగావు నీ విధంబు వింత దోతుతున్న దొక్కింత మాకో ఆ యథార్థంగా నీవు వానరుండవు కావు మాకు అలా తోచుతున్నది నీ విధమంతా చూస్తే అని పవన నందనుండు రావణున కభిముకుందై ఎట్లనే ఆ అంటే హనుమాన్ ప్రహస్తుని చూచి రావణుడు ఎదురుగా కనపడుతూ ఉంటే మధ్యలో నీవెందుకురా రే రావణ నీకే చెప్తానన్నాట అని రావణుడు అభిముఖుడై పత్తుక కాల పాస ధన లక్షల శక్తులు పంపతూతున్నాయి వచ్చిన వాడగాను నన్ను యమ ధర్మరాజు పంపించలేదు వరుణుడు పంపించలేదు వీరుడు పంపగా వచ్చిన వాడగాను బలవైది సమాన సమంత భోగ సంపచ్చతున్నవైన నేను ఒక్కోటో తమి తీర దూడగా వచ్చి దేవేంద్రుడితో అసమానమైన వైభవము కలిగిన నిన్ను నీ పచ్చడము నీ విషయమంతా కూచిపోవలని ఉద్దేశం చేత వచ్చినానయ్యా కీశవంశమున వాసిగ పుట్టిన వాడనంత కీశవంశు వానర వంశమునందు పుట్టిన వాడను నేను ఇంకొక వంశమునందు పుట్టిన వాడును గాను నీకు ఆ సందేహము అవసరము లేదు అమర విరోధ